హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి. అందరూ ఎట్టుండారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి జనవరి 10 అండి, అండ్ ఇండియాలో జనవరి 11 అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మా తమ్ముడు బర్త్డే, జనవరి 11 మా తమ్ముడు బర్త్డే అనమాట. ఈ రోజున నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. అది మీరు ఆల్రెడీ తమిళనీళ్ళలో చూసే ఉంటారనుకోండి, బట్ నా వంతుగా నేను మీకు చెప్పాలి కదా. సో నేను ఒక డెసిషన్ తీసుకొని ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ అయిన మొట్టమొదటి మైల్ స్టోన్ అనమాట. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇది చిన్నదే కావచ్చు, కానీ మొట్టమొదటి స్టెప్ కాబట్టి గుర్తుండిపోవాలని చెప్పేసి నా వ్యూస్ నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలాగ ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అంటే జనవరి 4న మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందనమాట. సో 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతం మన ఛానల్లో, అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే నాకు అక్టోబర్ నవంబర్ టైంలోనే అయిపోయిందనమాట. సో అవి రెండు వచ్చేసి మనకి యూట్యూబ్ పెట్టిన నిబంధనలో ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో మనం అంత రీచ్ అయితేనే మనకు మోనటైజ్ అవుతుంది ఛానల్ అనేది. సో ఇక్కడ నుంచి మనకు యూట్యూబ్ తన చెయ్యి అందిస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ నుంచి మనకు యూట్యూబ్ మన ఛానల్లో పార్ట్నర్ అవుతుంది అనమాట. సో అది, అండ్ ఈ హ్యాపీ న్యూస్ని జనవరి 4 నుంచి ఇప్పటి వరకు, అంటే జనవరి 10 వరకు నేను మీతో షేర్ చేసుకోలేకుండా ఉండాలంటే చాలా కష్టంగా అనిపించింది అనమాట. అంటే మధ్యలో కరెక్ట్ నాకు టైం దొరకలేదు, అండ్ మధ్యలో చాలా వీడియోస్ వచ్చాయి, అండ్ ఇంకా నేను మీకు న్యూ ఇయర్ వీడియో కూడా మీతో ఇంకా షేర్ చేసుకోలేదు. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎడిటింగ్ వాటికి ఆ పనుల్లో కూడా కొంచెం నాకు లేట్ అయింది ఈ వీడియో మీకు పోస్ట్ చేయడానికి. అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ముందే చెప్పలేదు అనడానికి, అది నేను మీకు పోను వీడియోలో చెప్తాను. అండ్ ఈ దీని తర్వాత నేను మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను. వీడియో చివరిలో ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చెప్తాను, అండ్ వీడియో మధ్యలో కూడా దాని గురించి మాట్లాడతాను. మీరైతే వీడియో పూర్తిగా చూడండి, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. ప్రస్తుతం మన ఛానల్లో 156 వీడియోస్ ఉన్నాయండి, అండ్ మన సబ్స్క్రైబర్స్ 1000+ అయ్యారు, అండ్ 5000 వాచ్ అవర్స్ పైగా మనకు వచ్చిందనమాట. మన ఛానల్ త్రూ మీరు చూసారు, అంతసేపు మీరు చూసారనమాట మన ఛానల్లో వీడియోస్ని. సో ఇదంతా కూడా మీ వల్లనే సాధ్యమైంది. చెప్పాలంటే నేను చాలా లేట్ ఇన్ ద గేమ్ అనమాట. అంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా. సో అట్లీస్ట్ నేను ఇప్పటికైనా డెసిషన్ తీసుకొని నేను చేయాలనుకున్నది చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఇష్టంగా నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో నుంచి మీరు ఇప్పటి వరకు చూస్తే నా వీడియోస్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అండ్ నేను ప్రతిసారి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని ట్రై చేస్తున్నాను. నా వీడియోస్ ఫాలో అవుతుంటే కనుక మీరు అది నోటీస్ చేయగలుగుతారు ఈజీగా. చాలా మటుకు నేను ఎడిటింగ్లో కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో కానీ నా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుంది. మీరు వీడియోస్ ఫాలో అయితే కనుక మీకు అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి చాలా తొందరగా కూడా, అంటే కొంతమంది 4 మంత్స్లో 6 మంత్స్లో కూడా వాళ్ళు రీచ్ అయిపోతారనమాట 1000 సబ్స్క్రైబర్స్. కొంతమందికి వెంటనే డబుల్ అయిపోతుందనమాట సబ్స్క్రైబర్ కౌంట్ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాంపిటీషన్లో 1000 సబ్స్క్రైబర్స్ రావటము అండ్ వాచర్స్ రావటము చాలా చాలా కష్టమండి. ఇదివరకు అయితే హోమ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్స్ చేసేవాళ్ళు, తర్వాత వర్కింగ్ ఉమెన్ వచ్చారు, ఆ తర్వాత సెలబ్రిటీస్ కూడా వచ్చేసారనమాట. టీవీ సెలబ్రిటీస్ అండ్ మూవీ యాక్టర్స్ కూడా యూట్యూబ్లోకి రావటం జరిగింది. సో దీంతో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. వాళ్ళకైతే ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వాళ్ళ వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జిస్టెన్స్ పక్కన వాళ్ళకి, అంటే మన యూట్యూబ్లో వసుదాస్ లైఫ్ స్టైల్ అనే ఒక ఛానల్ ఉంది అని తెలియాలంటేనే చాలా టైం పడుతుంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, 1 ఇయర్కి నేను 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి నేను ఎంత కష్టపడి ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను ఎవరి త్రూ ఎట్లాంటి హెల్ప్ తీసుకోలేదు, ఎవరిని నా ఛానల్ గురించి చెప్పండి అని కూడా నేను అడగలేదు. ఎందుకంటే నేను నా స్వయంగా నేను తెచ్చుకుంటే నాకు వచ్చే తృప్తి వేరే వాళ్ళు చెప్తే అది ఆ సంతోషం ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను ఏ రోజు ఎవరిని హెల్ప్ అడగలేదు అనమాట.
నేను ఫర్దర్ గా మాట్లాడే ముందు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సో మీ వల్లనే నేను ఈ ఫస్ట్ మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వగలిగాను. మీరు ఇలాగే నన్ను కంటిన్యూగా ఇలానే ప్రోత్సహిస్తూ ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఇంకా మంచి మంచి హైట్స్ రీచ్ అవ్వగలుగుతాను. అండ్ మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ నా వీడియోస్ ఫర్దర్ గా నేను మంచిగా చేయటానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో ఇంతవరకు మీరు హెల్ప్ చేసి నాకు నా ప్రతి వీడియోకి కమెంట్ పెట్టిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు ముందే చెప్పాను కదా, జనవరి 4th మనకి 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. తర్వాత దానికి మనము అంటే మనకు కావాల్సిన వాచ్ అవర్స్, తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవాలి. మానిటైజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది, వాళ్ళు మొత్తం మన ఛానల్ని స్క్రూటనైజ్ చేస్తారనమాట. సో అది అయ్యి వచ్చి తర్వాత మీకు చెప్పే ముందు కొంచెం అంటే మళ్ళీ ఆ సబ్స్క్రైబర్స్ అలానే ఉండాలి కదా, అంటే 1000+ ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా లేదా చూసుకొని అంటే మనము వెంటనే చెప్పడానికి లేదనమాట. ఈరోజు మనకు సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వచ్చు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు మైనస్ అయిపోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి టెక్నికల్ ఎర్రర్స్ కూడా జరుగుతుంటాయి, అనుకోకుండా యాడ్ అయ్యి అనుకోకుండా వెళ్ళిపోతారు, అలా కూడా నాకు జరిగిందనమాట పాస్ట్లో. సో ఈ యాక్చువల్లీ నాకు ఎప్పుడో వచ్చింది, తర్వాత మధ్యలో ఏదో నాకు అర్థం కాలేదు, ఒకరోజు ఉన్నట్టుండి చాలా హై వెళ్ళిపోయింది అనమాట, తర్వాత ఉన్నట్టుండి నెక్స్ట్ డే మళ్ళీ ఆ నెంబర్ అంతా కూడా మైనస్ అయింది. సో అర్థం కాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను మీకు ఆ రోజు వీడియో కూడా షూట్ చేసుకున్నాను. 1000 అవుతున్నారు నా కళ్ళ ముందర, ప్రతి సెకండ్కి ప్రతి మినిట్కి చేంజ్ అవుతూ ఉందన్నమాట కౌంట్ అనేది. సో చాలా ఎగ్జైట్ అయ్యాను, బట్ అది ఎక్కువసేపు ఉండలేదన్నమాట. అంటే హ్యాపీగా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే లేచి చూస్తే మళ్ళీ ఆ కౌంట్ అనేది మైనస్ అయింది. అది టెక్నికల్ ఎర్రో, మరి ఏం జరిగిందో నాకైతే తెలీదు, అలా కూడా జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈసారి బాగా కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనము అనౌన్స్ చేయాలి. లేకపోతే నేను దాని మీద ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేశాను అంతకుముందు, చాలా హ్యాపీగా ఉన్నాను, తొందరలో మీకు చెప్తాను అని చెప్పి. బట్ వెంటనే అలా జరగడంతో నేను మీతో ఆ విషయం గురించి షేర్ చేసుకోలేదు అనమాట. కాకపోతే సంవత్సరం లోపల అంటే జనవరి 14th మన ఛానల్ యానివర్సరీ అనమాట, ఈ లోపల మనం అది అనుకున్న డెస్టినేషన్ అయితే అంటే ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయాము. సో దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో ఎండ్లో దాని డీటెయిల్స్ అంతా ఇచ్చాను, కానీ మధ్యలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు వీడియో మొత్తం చూస్తేనే మీరు కంప్లీట్గా అర్హులవుతారనమాట. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి సో నేను చివరిలో చెప్పినవన్నీ కూడా ఫాలో అయితే కనుక మీరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట గివ్ అవేకి. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అంటే యూట్యూబ్ వీడియోస్ నేను చేయకముందు నేను ఎక్కువ వాచ్ చేసేదాన్ని, అప్పుడు అనుకునేదాన్ని అనమాట. అప్పుడు ఎక్కువగా హోమ్ మేకర్స్ వాళ్లే ఉండేవాళ్ళు, కొత్తగా వాళ్లే చేసేవాళ్ళు. బట్ ఐ అప్రిషియేట్ దెమ్, అప్పుడు ఎవరూ లేరు, కానీ వాళ్ళు స్టార్ట్ చేసి ఒక ఇంతమందికి మార్గం చూపించారు. నిజంగా యూట్యూబ్లో కూడా మనం రాణించవచ్చు, అంటే మనం ట్రై చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ద్వారా చాలామందికి తెలిసింది. వాళ్ళందరికీ కూడా నా అప్రిసియేషన్ నేను తెలుపుతున్నాను ఇది నా వీడియో త్రూ. సో ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత ఈజీ, వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసే పని, వాళ్ళు నీట్గా వీడియో తీసి పెడుతున్నారు, ఈజీగా కదా మనం కూడా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను. బట్ మనం తీసిన వీడియో జనాలకి నచ్చేలాగా చూపించడం కూడా ఒక కళ అని తర్వాత తెలిసింది. అది అంత ఈజీ కాదు, మనం చేసే పనిని కూడా మనం తీసి చూపించాలన్నా కూడా అంత ఈజీ కాదు, దాంట్లో చాలా పని ఉంటుంది తర్వాత కూడా అనేది మళ్ళీ నేను దిగిన తర్వాత నాకు తెలిసిందనమాట. సో ఏ పని అంత ఈజీ కాదండి, మనం అనుకుంటాం చూసినప్పుడు అన్ని ఈజీగానే అనిపిస్తుంది, కానీ చేసినప్పుడే దాని కష్టం అనేది తెలుస్తుంది అనమాట. స్టార్టింగ్లో అయితే యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని, బాగా చూసేదాన్ని, హిందీలో చూసేదాన్ని, తెలుగులో చూసేదాన్ని, అండ్ యుఎస్ వీడియోస్ ఇండియాలో ఉండేవాళ్ళు. నాకు ఇక్కడ ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఇండియాలో ఇండియాని మిస్ అయ్యేదాన్ని. సో ఇండియా వ్లాగ్స్ ఎవరైనా చూపిస్తూ ఉంటే అవి చూసి ఇండియాని అలా చూసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట, అదేదో హ్యాపీనెస్ వచ్చేది. ఏదైనా పెళ్ళిళ్ళు చూడడం కానీ లేకపోతే నాకు ఫంక్షన్స్ చూడడం కానీ అలా స్టార్ట్ అయిందనమాట. నాకు మామూలుగా కూడా అంటే అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకునేవి ఈవెంట్స్ ఏవైనా కూడా భలే ఇష్టం అనమాట, ఎక్కడైనా ఇక్కడైనా అక్కడైనా. సో అలాంటి ఫంక్షన్స్ చూడటము, తర్వాత చిన్న చిన్న వ్లాగ్స్, తర్వాత తిరుపతిలో చేసే వాళ్ళు వ్లాగర్స్ ఉన్నారు కదా, సో తిరుపతి వ్లాగ్స్, తిరుపతిలో ఎవరైనా చేస్తే వాళ్ళ వ్లాగ్స్, అలా తర్వాత మళ్ళీ యుఎస్ఏలో కూడా చేస్తున్నా అని చెప్పి యుఎస్ఏ వ్లాగ్స్ అవన్నీ చూసేదాన్ని అనమాట. అండ్ దాని తర్వాత హిందీలో కూడా చూసేదాన్ని, హిందీ వ్లాగ్ కూడా చూసేదాన్ని. ఫ్లయింగ్ బీస్ట్ చూస్తాను, తర్వాత మాన్స మహేంద్రది, ఆశా సుదర్శన్, ఇస్మార్ట్ వినోద్ వ్లాగ్స్.
ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా వాళ్ళు ఒక తపనతో వాళ్ళ లైఫ్ని బెటర్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ ఉన్న దాంట్లో బోర్ కొట్టదనమాట. కొంతసేపు చూపించినా నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది, వాళ్ళకి సపోర్ట్ కూడా బాగుంది, మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట. సో కాకపోతే నాకు అలాంటివి నచ్చుతాయన్నమాట. ఇప్పుడు నేను చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతకు వాళ్ళు అంటే అందరూ కష్టపడే వస్తారులేండి, ఎవరికి ఏది ఈజీగా రాదు. ఇప్పుడు పేరు ఒకసారి పేరు తెచ్చుకున్నాక దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. కన్సిస్టెంట్గా ఆ పేరు కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారో, అంటే ఐ మీన్ దాన్ని అలానే కంటిన్యూ చేయడానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేసే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ టు కంటిన్యూ వన్ థింగ్. వీడియోస్ ఎంత అంటే వీడియోస్ ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే నేను మొత్తం వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసి అంతా చేసిన తర్వాత ఒక్కొక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత కూడా వీడియోలో మిస్టేక్స్ కనబడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆ వీడియోని 2-3 సార్లు ఎడిట్ చేసి ఒకటే వీడియోని ఎడిట్ చేసి 2-3 సార్లు కూడా ప్లే చేసుకొని మళ్ళీ మిస్టేక్స్ చూసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీ ఎడిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అప్లోడ్ చేసి డిలీట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అప్లోడ్ చేసినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ నేను ఫైండ్అవుట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇలాగా ప్రతి ఒక్కదాన్ని కరెక్ట్ చేసుకుంటూ నేను వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్ళాను. అండ్ మీరు కనుక రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీరు ఇవన్నీ కూడా గమనించగలుగుతారు, అంటే నా వీడియోస్లో చేంజెస్ అనేది మీరు చూడగలుగుతారు. నేను కూడా స్టార్టింగ్లో చాలా అంటే వీడియోస్ పెడితే ఏంటి వ్యూజే లేవు, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా అనిపించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు వీడియోస్ పెడుతున్నాం అన్నారు అన్ని అన్న టైం కూడా చాలా రోజులే ఉంటుంది. బట్ నేను ఒకటి నమ్ముతాను అనమాట, పర్సిస్టెంట్గా మనం చేసే పనిని నమ్మి చేస్తూ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా కూడా మనం సాధించగలుగుతామనే ఒకే ఒక నమ్మకంతోనే నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. సో ఒక పనిని మధ్యలో ఆపకూడదు, అది కంటిన్యూ చెయ్యాలి ఏదైనా సరే. తాడో పేడో తేల్చుకోవాలంటారు కదా, సో అదనమాట. సో అలా చేస్తూ వచ్చాను అనమాట నేనైతే. సో ఫైనల్గా నేను ఒక్కటే ఒక విషయాన్ని చెప్తాను, ఇది అందరి కోసం అండి. అంటే ఎవరైనా ఏదైనా సాధించాలి లేకపోతే జీవితంలో ముందుకెళ్ళాలి లేదు ఒక బిజినెస్ చేయాలి లేకపోతే ఒక యూట్యూబ్లోకి రావాలి లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళు సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ పని మీద ఇష్టం ఉండాలి, సంకల్పం గట్టిగా ఉండాలి. సంకల్పం ఉన్నా కూడా మనకు ప్రతిసారి మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ గుర్తు చేయడానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఒక ఫోర్స్ అనేది ఉండాలి. నువ్వు ఇది సాధించాలి ఎలా అయినా సరే సాధించాలి అనే ఒక గట్టి ఫోర్స్ అనేది ఉండాలన్నమాట మనకి. మీరు కనుక చాణుక్యుని కథలు వినుంటే ఆయనకి ఒక డైనాస్టీ ద్వారా అవమానం జరుగుతుంది. సో దాంతో ఆయన జుట్టు ముడి వేసుకోరన్నమాట, సిగముడి వేసుకోకుండా విప్పి ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆ పగ తీర్చుకోవడానికి ఆయన్ని అవమానించి ఆయన ఆ రాజ్యం నుంచి బయట పంపించేస్తారనమాట. సో ఆయన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి చంద్రగుప్తుని అనే ఒక నార్మల్ మనిషిని చక్రవర్తిని చేస్తాడనమాట. సో దానికి మధ్యలో ఆయన చాలాసార్లు వాళ్ళు ఓడిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఆ జుట్టు ఆయన గెలిచేంత వరకు ముడి వేసుకోకుండా, అంటే ఆయనకి ఆ జుట్టు చూసినప్పుడల్లా నేను వాళ్ళ మీద గెలవాలి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట, సెల్ఫ్ రెస్పెక్ట్ మించింది ఏదీ లేదు. ఆ రోజు ఆయన దాని గురించి పోరాడకపోతే ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోమన్నమాట. సో అది అలాంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్, అంటే నేను ఆ సూటిగా నేను నా పొజిషన్కి వెళ్ళి చేరేంత వరకు నన్ను డ్రైవ్ చేయడానికి ఒక ఫోర్స్ అనేది కావాలి, నన్ననే కదా ఎవరైనా సరే. మధ్యలో అంటే ప్రతిసారి మనము ఎవ్రీ డే అదే సంకల్పంతో అదే దృఢత్వంతో ఉండం అన్నమాట, అంత స్ట్రెంగ్త్తో ఉండం. ఎవ్రీడే మనం దాని గురించి పోరాడాలి అనుకో, ఒక్కొక్కసారి ఏందిలే లైట్లే ఈరోజు పెట్టకపోతే ఏమవుతుంది, వీడియో ఈరోజు చేయకపోతే ఏమవుతుంది అని అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు మనల్ని ఏదో ఒక శక్తి నడిపించాలి. సో ఆ శక్తి మనకి ఏది, మనం ఏ చేస్తే మనకు అది ఎప్పుడు కూడా ఎవ్రీడే మనకు బూస్టింగ్ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుందో తెలుసుకోవాలి. సో దాన్ని మనల్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి దృఢ సంకల్పం అండ్ ఈ మోటివేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇవి రెండు కలిస్తే మనం రీచ్ అవ్వాలనుకున్నది ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఇది నేను 100% నమ్ముతాను. ఇప్పటికి ఇది ఫస్ట్ బేసిక్ స్టెప్పే అండి, ఇప్పటికి నేను ఏం సాధించింది ఏమీ లేదు. బట్ అయినా కూడా ప్రతి చిన్నదాన్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది అనమాట, మనకి మనం ఎనర్జీ ఇస్తాము, మనకు మనం
మనం హ్యాపీనెస్ ఇస్తాము, సో మనకి మనము పాజిటివ్నెస్ ని ఇస్తాము. సో ఇది నాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మీతో పంచుకుంటూ అండ్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది ఒక అవకాశం లాగా తీసుకొని నేను మీ ముందుకు వచ్చానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ ముఖ్యంగా ఇంకో ఇద్దరు వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్పాలండి, అంటే ప్రవీణ్కి, ఉర్వికి. సో అంటే ప్రవీణ్ అంటే మా హస్బెండ్ అండ్ ఉర్వి అంటే మా పాప. సో ఉర్వి చిన్నపిల్ల అయినా సరే తను నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటుంది, అంటే వీడియో తీస్తున్నాను అంటే సైలెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఏదో ఒకటి తను బుక్ చదువుకోవడమో కలరింగ్ చేసుకోవడమో లేకపోతే టీవీ చూడటమో ఏదో ఒకటి చేస్తుంది. ఒకవేళ ప్రవీణ్ ఉంటే గనక తను సపోర్ట్ చేస్తారు, ఉర్విని టేక్ కేర్ చేస్తారనమాట, బయటికి తీసుకెళ్లడమో ఫ్రెండ్స్తో ఆడించడమో అలాంటివి చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను నా దగ్గర వీడియోస్ ఉండకుండా ఉండి నేను ఆ రోజు ఖచ్చితంగా వీడియో ఒకటి షూట్ చేసి పెట్టాల్సిన సందర్భాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక్కోసారి రికార్డ్ చేసిన వీడియో, ఎడిట్ చేసిన వీడియో అంత క్లారిటీ బాగలేకపోవడమో లేకపోతే దాంట్లో కంటెంట్ బాగాలేకపోవడమో జరిగి అది అప్లోడ్ చేయలేకపోవడమో అప్పటికప్పుడు వీడియో తీసుకోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైమింగ్స్లో వంటలో కానీ ఎక్కడైనా సరే నేను ఏదో ఏ ఒక్క విషయంలో అయినా అంటే పాత్రలు కడిగి పెట్టడం దగ్గర నుంచి తను చెయ్యలేని పని ఏది ఉండదన్నమాట. ఇంట్లో వరకు మాత్రం ప్రవీణ్ నాకు ఏ టు జీ ఎలాంటి హెల్ప్ అయినా కూడా హెసిటేట్ చేయకుండా చేస్తారండి. సో ఇంట్లో సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూ లాంగ్ రన్లో కంటిన్యూ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ కంపల్సరీ అవసరం అనమాట. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే కాదు, ప్రవీణ్ మొదటి నుంచి కూడా అంతే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏ పని చేయాలని చెప్పినా ఎటువంటి ఆంక్షలు పెట్టరనమాట. సో నువ్వు ఏ చేయాలనుకుంటున్నావు చెయ్యి, నువ్వు నమ్మితే నువ్వు ఇష్టపడితే చెయ్యి, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందనే చెప్తారనమాట. సో అలాంటి కంప్లీట్ సపోర్ట్ నాకు ఫ్యామిలీ నుంచి ఉంది. మనము ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే డిస్కరేజ్ చేయకుండా ఉండాలి. అంటే ఇది బాగోలేదు అని ఎవరైనా చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళని ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా ఎంకరేజ్ చేస్తారు అలాంటి కమెంట్స్ని. సో ఇంతవరకు అయితే మన ఛానల్లో నెగిటివిటీ లేదండి, అంటే ఇప్పటికి ఇంకా తక్కువే అనుకోండి. సో అలా పాజిటివ్గా ఉండి పాజిటివ్గా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఒకరు చేసిన వర్క్ని అప్రిషియేట్ చేస్తూ ఎంతమంది అప్రిషియేట్ చేస్తూ కమెంట్స్ పెట్టినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఎంత తృప్తి ఉంటుందో మీకు తెలీదు. కానీ ప్రతి ఒక్కరు అంటే ఎవరెవరికి వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో మీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, అలా అనేసి వాళ్ళు చెడ్డవాళ్ళు గారు, మీరు మంచివాళ్ళు కారు. అలా అని నేను నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. సో ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. అందరికీ అన్నీ నచ్చవు, అందరికీ అన్నీ నచ్చాలని కూడా లేదు. అదండి ఇవాళ వీడియో. అదేంటి ఇవాళ వీడియో అది అంటున్నారు, సర్ప్రైజ్ అన్నారు, మరి ఏంటి లేదా మాకు అని అనుకుంటున్నారేమో. లేదండి అదే చెప్పబోతున్నాను. సర్ప్రైజ్ ఏంటంటే, సో మన ఛానల్లో గివ్ అవే ఇవ్వబోతున్నాను అనమాట. సో సంక్రాంతి తర్వాత, మేబీ ఈ వీడియో సంక్రాంతి టైంలో వస్తుంది, సంక్రాంతి తర్వాత వస్తుంది, సంక్రాంతికి ముందే వస్తుంది. సో అప్పుడు నేను కొన్ని రూల్స్ పెడుతున్నాను, చిన్న రూల్సే అండి, ఏమీ లేదు. అంటే మీకు మన ఛానల్లో ఏ వీడియోస్ నచ్చుతాయి కమెంట్ చేయండి, అండ్ ఆ వీడియోని లైక్, ఏ వీడియో నచ్చిందో ఆ వీడియో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయాలి. అంతే, ఇది చేసిన తర్వాత డన్ అని చెప్పి, అంటే మీకు నచ్చిన వీడియో ఏంటో చెప్పి డన్ అని చెప్తే అలాగా ఎంతమంది అయితే మన ఛానల్లో ఆ కమెంట్స్ తీసుకొని వాటిని స్క్రూటనైజ్ చేసి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఆ రూల్స్ అనేవి నేను మళ్ళీ ఇక్కడ కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను, ఒకసారి చదవండి నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మీకు మన ఛానల్లో నచ్చిన ఏదైనా సరే, మీరు లేదు షాపింగ్ వీడియో ఇష్టమా, లేకపోతే నార్మల్ వ్లాగ్ ఇష్టమా, లేకపోతే స్పెషల్ వ్లాగ్స్ ఇష్టమా, అది ఏదైనా సరే, లేదు మీకు పర్టికులర్గా ఒక వ్లాగ్ ఏదో నచ్చింది అంటే అదైనా సరే మెన్షన్ చేసి, తర్వాత లైక్, ఏ వీడియో అయితే మీకు ఇష్టమో ఆ వీడియోని లైక్ చేసి ఆ వీడియోని షేర్ చేసి కింద డన్ అని పెట్టాలన్నమాట. సో అంటే లైక్ షేర్ డన్ పెట్టాలి, కమెంట్ చేసి నచ్చిన వీడియోని కమెంట్ చేసి డన్ అని పెట్టి మీకు నచ్చిన వీడియోని లైక్ అండ్ షేర్ చేయాలి. సో ఇవి చేసిన వాళ్ళు డన్ అని పెడితే నేను ఆ కమెంట్స్లో నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే అనేది ఇవ్వబోతున్నాను అనమాట. సో అది సంక్రాంతి తర్వాత మీకు ఒక డేట్ మళ్ళీ నేను ఏదో ఒక బ్లాగ్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి, అండ్ గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఏంటి అనేది మీకు మళ్ళీ ఇంకో వ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను, నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. సో గివ్ అవే రూల్స్ అన్ని విన్నారు కదా. సో దీంతోపాటు నేను వీడియో మధ్యలో ఒక చోట ఇంకొక రూల్ కూడా చెప్పానండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి.
అది కూడా ఫాలో అయ్యి మీరు డన్ అని టైప్ చేయాలన్నమాట. సో అది మొత్తం మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో అదనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్.